ఇందులో ఇండియా విసా ఉంటుంది, అమెరికా కదా, అమెరికా విసా మీద కదా. అమెరికన్ పాస్పోర్ట్ అయితే మీరు అమెరికన్ సిటిజన్, మరి మీరు ఇంగ్లీష్ బ్లాగ్స్ లో ఇండియన్ బ్లాగర్ అని పెట్టారు. ఇండియన్ బ్లాగర్ నాయకన్ ఎవరో ఇచ్చి ముందు నడిపిస్తారు సార్. నేను అందుకే ఫస్ట్ ఒడియా ఒరిస్సా టాపిక్ తీసుకున్నాను. అందుకే నేను చాలా టైం ఇచ్చాను పక్కన పోతాను. ఏం మాట్లాడుతున్నావు, నేను లాజికల్ గా చాకరకే మాట్లాడాను. ఓకే నేను మూవింగ్ టు మీరు అమెరికన్ ఇండియన్ 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 అని ఇది పెట్టారు అంటే మీరు దేశానికి ద్రోహం చేసినట్టు అమెరికా దేశానికి. మూడు సార్లు చెప్తున్నా అది మూడు నెక్స్ట్ పర్సన్. ఓకే ఎందుకు ఎందుకు నా దాంట్లో లాజిక్ లేదా? చాలా లాజిక్ 100% లాజిక్ ఉంది. మరి మరి ఆన్సర్ చేయాలి కదా. మీరు నాతో మాట్లాడిన లాస్ట్ టైం 6 అవర్స్ లైవ్ చేశారు, 12,000 నెంబర్స్ ఉన్నారు. నేను చెప్తాను, ఐదు లక్షల నేను టైం ఇచ్చాను, నాకు తెలిసిన పని టైం ఇచ్చాను. మీరు ఆన్సర్ చేయాలి కదా. మరి ఏం ఆన్సర్ చేయాలి, ఆల్రెడీ ఆన్సర్ చేసేసాను లాస్ట్ లైవ్ లో. ఓకే 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 ఆన్సర్ చేస్తాను. ఓకే ఓకే వినండి వినండి, ఏంటంటే లాస్ట్ అయితే ఇప్పుడు లాస్ట్ లైవ్ ఆన్సర్ బ్లాగ్స్ ఆన్సర్ చేసిన. ఓకే 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 నా క్వశ్చన్ కౌంట్ నా క్వశ్చన్ కౌంట్ అది అయితే ఇండియన్ లాగ్ పెట్టారు, మీ దేశానికి ద్రోహం చేసినట్టే. అయితే ఇప్పుడు మీరు మీ దేశానికి ద్రోహం చేశారు కాబట్టి మీరు నేను మీ మాటలు నమ్మలేను కాబట్టి 186 తిరిగా మీరు చెప్తే నేను నమ్మలేను. ఎవరైనా దేశం ద్రోహం చేస్తే ఎవరో సోషల్ టెర్రరిస్ట్ వచ్చి నాకు ప్రూఫ్ చూపించండి, నేను చూపించాను కాదు. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ క్రెడిబిలిటీ మీదే ఉంది, ఇక్కడే చూపించుకోవాలి. ఓకే భయ్యా అర్థమైన నా క్వశ్చన్, నేను ఒడిశా టాపిక్ తీసుకొచ్చింది అందుకే అమెరికా ఇండియన్ గిలిగిరి పాకిస్తాన్ అంతకాలం చేసింది. అందుకే క్రెడిట్ ఎవరో చెప్పడం చూపించాలి కాదు, నువ్వే నీ క్రెడిబిలిటీ ప్రూఫ్ చూపించాలి, దీనికి ఫుల్ స్టాప్ పెట్టేసి 186 వీడియో తీసేసి నాకు ఆన్సర్ చెప్పలేదు. ఇస్తావు అదే 186 ప్రూఫ్స్ అది నేను వీడియోలో ఆల్రెడీ ఆన్సర్ చేశాను. భయ్యా నువ్వు నా రోజు నుంచి చెప్తాను చేస్తా చేస్తాను చాలా టైం చెక్కదా వీడియో చేస్తావు చేయమని చెప్పలేదు. నువ్వు 186 ప్రూఫ్స్ చూపిస్తానని ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చాను, నువ్వు ఇన్ని సార్లు అడిగిన ఆన్సర్ ఇచ్చాను. సరే నాకు నేను చూడలేదు నాకు టైం తొమ్మిది అడిగా ఎవరిని సపోర్ట్ చేయాలి.